హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ ఉడెన్ ఫ్రేమ్ పెట్టాను. ఇక్కడ బార్డర్లో నేను 3 లైన్స్ గ్లూ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ లైన్లో బీడ్స్ చైన్ పెడతాను. మీకు ఇష్టం లేకపోతే 2 mm షుగర్ బీడ్స్ని ఒకే నిడిల్లో తీసేసుకొని సేమ్ బీడ్స్ చైన్ లాగా స్టిక్ చేసుకోవచ్చు. ఫస్టే మనం ఇది కరెక్ట్ షేప్లో పెట్టుకొని దీన్ని మనం ఇట్లా ప్రెస్ చేసామనుకోండి, డ్రై అయిన తర్వాత మనకు కావలసినట్టుగా ఉంటుంది. ఇంకొక లైను స్టోన్ చైన్, వైట్ స్టోన్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టోన్ చైన్ పెట్టేసిన తర్వాత ఇంకొక లైను మళ్ళీ బీడ్స్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఒక 1/2 hour అయినా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత దీని మీద మళ్ళీ మనం నార్మల్ నీడిల్తో సపోర్ట్ నాట్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత 10 mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి ఫుల్గా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ నీడిల్ నెంబర్ 11 ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడే మనం బీడ్స్ తీసుకొని నిడిల్ దింపేసి దీని మీద నుంచి సపోర్ట్ రింగ్ అనే ఫస్ట్ ఒక 4-5 బీడ్స్కి వేసుకొని తర్వాత ఈచ్ బీడ్కి ఒక సపోర్ట్ నాట్ వేసుకుంటే కరెక్ట్ షేప్లో ఉంటాయి, క్లాత్కి పట్టినట్టుగా ఊగకుండా ఉంటుంది. సో దీని మీద నుంచి సపోర్ట్ రింగ్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ షేప్కి 3 సైడ్స్ 3 టైమ్స్ ఒకటి రైస్ బీడ్ ఒక 2 mm షుగర్ బీడ్ని 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి. ఇక్కడ రైట్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దీనికి టాప్ సైడ్లో కూడా, అంటే మన కుందానికి టాప్ సైడ్లో కూడా 3 టైమ్స్ ఒక రైస్ బీడ్ ఒక 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈచ్ కుందన్కి 3 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. 3 టైమ్స్ ఒక రైస్ బీడ్ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఎటువంటి వర్క్ రాని వారైనా సరే ఈజీగా నార్మల్ నీడిల్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.